అన్ని అర్హతలు ఉన్న మిర్యాలగూడను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. మిర్యాలగూడ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ మరియు రెడీమేడ్ అసోసియేషన్ వారు సంఘీభావం తెలుపుతూ ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు నీల మోహన్ రావు, మాజీ అధ్యక్షులు చిదల మాణిక్యం, ఉపాధ్యక్షులు రాపోలు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సింగిరికొండ ప్రసాదరావు, కార్యదర్శి వందనపు కిషన్, కోశాధికారి చిన్నప్రసాద్ తదితరులు మాట్లాడుతూ సకల వనరులు సంపూర్ణంగా ఉన్న మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రానికి పూర్వమే రెవెన్యూ డివిజన్ గా ఉన్న మిర్యాలగూడ నేటికి జిల్లా కాకపోవడం దురదృష్టకరమన్నారు. రాజకీయ పార్టీల మధ్య అనైక్యత వల్లే మిర్యాలగూడ జిల్లా హోదా కోల్పోయిందన్నారు. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా ఉద్యమించి జిల్లా సాధనకు కృషి జరపాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో సకల జిల్లాలు కదిలినప్పుడే మిర్యాలగూడ నాగార్జున సాగర్ నియోజకవర్గం కలిపి ప్రత్యేక జిల్లాగా సాధించుకోగలుగుతామని అభిప్రాయపడ్డారు. జిల్లా సాధన కోసం జరిగే ప్రతి కార్యక్రమంలో తమ వంతు సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు చిదిల హరిప్రసాద్, ముక్క ప్రదీప్, రాపోలు రామనర్సయ్యం, రంగా వెంకటేశ్వర్లు, జైని పాండు, రంగయ్యం, మావిశెట్టి సతీష్, జిల్లా సాధన సమితి నాయకులు డాక్టర్ రాజు, కొల సైదిరు ముదిరాజ్, దశరథ నాయక్, జ్వాల వెంకటేశ్వర్లు, దాసరాజు, జయరాజు, చేగొండి మురళీ యాదవ్, రంగారావు, పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు కస్తూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ ప్రభాకర్ గారిని కూడా వేదిక మీద రాకపోవాల్సింది ఆహ్వానించడం, అదేవిధంగా బీజేపీ మిర్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలా రతన్ సింగ్ నాయక్ గారు కూడా వస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. వారి టీం సభ్యులు ఈరోజు 20 మంది దీక్షా కార్యక్రమంలో కూర్చోబోతున్నారు. వారు వచ్చారు తెలియజేయడమే కాకుండా ఈరోజు మరి మేము దీక్షలో కూర్చుంటామని చెప్పేసి వారందరినీ తీసుకుని వచ్చిన క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అందరికీ మా యొక్క జిల్లా సాధన సమితి ద్వారా ప్రత్యేకంగా నమస్తమాంజలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి నీలమోహన్ రావు గారిని మాట్లాడవలసి ఈరోజు మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో 8వ రోజు కిరణ దీక్ష కోసం మా క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అందరూ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కోరిన వెంటనే నిరాహార దీక్షలో చెప్పిన వెంటనే వచ్చి పాల్గొని మా క్లాత్ మర్చెంట్ యొక్క గొప్పతనాన్ని ఎట్టింపు చేస్తాం. సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఎన్నో అర్హతలు ఈ తెలంగాణ స్టేట్లో 33 జిల్లాల్లో ఉన్న జిల్లాల అన్నిటికంటే ఎంతో గొప్ప అర్హతలు. ఎన్నో గొప్ప సున్నపురాళ్ళు, సిమెంటు ఫ్యాక్టరీస్, రైసు మిల్లులు ఆసియా ఖండంలోనే గొప్ప గొప్ప రైసు మిల్లు, తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు, రకరకాల ఈ జిల్లాకున్న రాశిస్తం గొప్పతనం, ఎన్నో విధాలుగా ఎన్నో స్వాతంత్రం రాకముందే మన మిర్యాలగూడ డివిజన్ ఆర్టీఓ డివిజన్ మన జిల్లాలో మనదే ప్రథమంగా అప్పుడు ఆర్టీఓ డివిజన్ ఉండేది. అన్ని అర్హతలున్న రాజకీయ కారణాల వల్ల మన జిల్లాని మిర్యాలగూడని జిల్లా చేయలేకపోయారు. దానికోసం గతం కథ ఇప్పుడు విక్రమ పట్టుబోదలని విక్రమార్కుల లాగా మిర్యాలగూడ సమితి సభ్యులు అందరితో పాటుగా మేము కూడా వారి వెంట ఉంటూ మిర్యాలగూడ జిల్లాను సాధించే వరకు మీ వెంట ఉంటూ తప్పకుండా మా వంతు
వ్యాపార వర్గ సహాయ సహకారాలను తప్పకుండా అందిస్తాం. 8వ రోజు ఇదార్ విష కోసం మా ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తరపున ఎందరూ కూర్చున్నాము. మేము తప్పకుండా మిర్యాలగూడ జిల్లా అయ్యేంత వరకు పోరాటం నిలబడుతున్నాము. ముఖ్యంగా అసలు మిర్యాలగూడకి ఏ అర్హత లేదని కోరుకుంటున్నారు. అన్ని రంగులు అందరూ అంటున్నారు ఏ అర్హత లేదనేది ఒక్కరికి చెప్పలేస్తుంది, ఒక్కరు కూడా ఆ మాట చెప్పలేకపోతున్నారు. కానీ మిర్యాలగూడ జిల్లా చేయాలని చెప్పేసి ముఖ్యంగా మన ఎమ్మెల్యే నొర్రపాటి భాస్కరరావు గారిని, వాడుగో గారిని, కుత్తా సుగేడు గారిని వారికి వారి దృష్టి తీసుకొచ్చి తప్పకుండా మిర్యాలగూడ జిల్లా చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ యొక్క సాధన కమిటీకి అన్ని రకాల సంఘాలు జాతి మత కుల వర్గం లేకుండా అందరూ వచ్చి మన మిర్యాలగూడ జిల్లాను తప్పకుండా జిల్లా చేయాలని కోరుకుంటాం. జై జై మిర్యాలగూడ, జై జై మిర్యాలగూడ. అతను కూడా అది సంఖ్యభావం తెలుస్తూ ఒకరోజు తీసుకుని కూర్చోటానికి సర్వసభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు. మిర్యాల కూడా జిల్లా కాకూడదని కాదు, రాజకీయవేత్తల అన్యాయం వల్ల జిల్లా కాకుండా పోయింది. అది ఎప్పుడో మనము సూర్యాపేట జిల్లాలో కలుపుతున్నప్పుడే మనం అసలు విస్తృతం చేస్తుంటే మనకు మిర్యాలగూడ జిల్లా అనేది అప్పుడే ఏర్పడేది. కానీ మనం ఆ రోజు సూర్యాపేట జిల్లా కలపొద్దనే దాన్ని మనం ముందు ఉన్నది కాబట్టి అది చేయలేకపోయాను. ఇప్పుడు కూడా మించిపోయింది లేదు కాబట్టి మన ఐక్యతగా ఉంటే తప్పకుండా జిల్లా వస్తుందని నా అభిప్రాయం. మరియు వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూర్చోవడం జరిగింది. అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి కార్యవర్గ సభ్యులందరూ సుమారు ఒక 11 మంది దాకా ఈరోజు వెలు నిరహార దీక్షలో 8వ రోజు పాల్గొనడం జరిగింది. వారే కాదు వారికి సంఘీభావం తెలియజేయడానికి రెడీమేడ్ అసోసియేషన్ వాళ్ళు కూడా రావడం జరిగింది. వారే కాదు వారికి సంఘీభావం వీళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరికీ సంఘీభావం తెలియజేయడానికి మా యొక్క లయన్ లీడరు గుండా రాంబాబు గారు రావడం జరిగింది. మరి అదేవిధంగా మా యొక్క తెలంగాణ ఉద్యమకారుడు టీచర్ ప్రభాకర్ గారు రావడం జరిగింది. కస్తూరి ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు, వారు రావడం జరిగింది. జనయత్ర నేత్ర మునీర్ గారు రావడం జరిగింది. వారి మిత్రబృందం మొత్తం వారందరూ వారు కూడా సంఘీభావం తెలియడానికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరూ మాట్లాడే ముందు మా యొక్క లైన్ లీడరు గుండా రాంబాబు గారు మాట్లాడతారు. రెవెన్యూ భాగంలో మన మిర్యాల కూడా ప్రథమ స్థానంలో ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఏకకంఠంతో మన జిల్లా ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకి ఎన్నో అవకాశాలన్నీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా దగ్గరలో